నమస్కారం. కే డిజిటల్ వార్తలకి స్వాగతం. ఆలయాలను సందర్శిస్తే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందని మైసూర్ దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పేర్కొన్నారు. దుఃఖ రోగ కష్టాల నివారణకు ఆలయాలకు వెళ్లాలని చెప్పారు. పరమాత్ముడు అన్ని చోట్ల ఉంటారని చెప్పారు. కామరెడ్డి మండలం రామేశ్వరపల్లి గ్రామ శివార్లోని దామదత్త నవదాన క్షేత్రాన్ని మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి సందర్శించారు. ఆలయం నిర్మాణం చేపట్టి బుధవారంతో 18 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో భక్తులను ఆలయ అభివృద్ధిని పరిశీలించేందుకు మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలోని దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిర్వహించే హోమానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి మైసూర్ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడారు. జీవితం అంటే పుట్టడం మరణించడం కాదని, జీవితానికి సార్థకత ఉండాలన్నారు. మానవ శరీరం అరుదు అపూర్వమైందని చెప్పారు. కర్మయుగంలో మనుషులు మంచి పనులు చేయడం మర్చిపోతున్నారని తెలిపారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న వారే ధీరులని చెప్పారు. మంచిని గుర్తు చేసుకుంటూ చెడును మర్చిపోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు, అన్నదానాలు చేయడానికి ముందుకు రావాలన్నారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల్లో మార్పు రావాలని పేర్కొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గణపతి హోమం, దేవతలకు అభిషేకాలు చేశారు. మహిళలకు సామూహిక లలిత సహస్రనామ పారాయణం చేశారు. భక్తులు స్వామీజీ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు గంగవరం ఆంజనేయ శర్మ, ఆలయ అర్చకులు కృష్ణప్రసాద్ శర్మ, సంతోష్ శర్మ, సతీష్ పాండే, ట్రస్టు ప్రతినిధులు డాక్టర్ వెంకటకృష్ణ, లక్ష్మారావు, ముత్యపు ఆంజనేయులు సీతారామరావు, గంగాధర్, పూర్ణచంద్రారావు, చిదుర ఓంకర్, డాక్టర్ నవీన్ కుమార్, డాక్టర్ చంద్రకాంతరావు, డాక్టర్ భైరయ్య తదితరులు పాల్గొన్నారు. నేటి దినము శ్రీ గణపతి సత్యదానంద స్వామి ఆశ్రము తను స్వయంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ 2 గంటలు మనకు ఉపన్యాసం చెప్పి నిజామాబాద్కి పోయిండు. ఇక్కడ అన్నదానం కానీ
ఆశ్రమంలో పరిశ్రమ కానీ అందరూ మంచిగా పంచుకొని అందరూ మంచిగా చేయాలి. ఇంకా ఎక్కువ ప్రజలను రప్పించేటందుకు చేసినందుకు దత్త భక్తులు ప్రోత్సహించాలని చెప్పి స్టార్ట్ చేశాడు. వేసవి కాలంలో ప్రజల దాహాతిని తీర్చడానికి చలివెందనం ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సతయ్య సూచించారు. ఇలాంటి సేవ చేసేందుకు ముఖ్యంగా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని చెప్పారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలో మై ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివెంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సత్యయ్య మాట్లాడుతూ యువత వేసవి కాలంలో ఖాళీగా తిరగకుండా ఏదైనా స్వయం ఉపాధి లాంటి పనులు చేసుకోవాలని చెప్పారు. తల్లిదండ్రులకు చేదోడు బాదోడుగా నిలవాలన్నారు. సమ్మర్ కోచింగ్ అయిన స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ తదితర కోర్సులను నేర్చుకుని అవగాహన పెంచుకోవాలన్నారు. యువత చలివేంద్రాలకు ముందుకు వస్తే తమ వంతు సహకారాన్ని అందిస్తామని చెప్పారు. కాగా అంతకుముందు చలివేంద్రాన్ని తహసీల్దార్ రవీందర్, దేవునిపల్లి ఎస్ఐ సంతోష్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నవీన్, మై ఫ్రెండ్స్ ప్రతినిధులు కొమటిపల్లి రాజు, గంగరాజు, శ్రీకాంత్, సురేష్, కళ్యాణ్, ప్రవీణ్, వినయ్, సంజీవులు, స్వామి, అశోక్, రూపేష్, బుచ్చయ్య, పరమేశ్వర్, ఊషయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సభ్యులు రేవంత్ రెడ్డి విజయనగరంలో పర్యటించనున్నట్లు మాజీ జుక్కల్ ఎమ్మెల్యే గంగారం తెలిపారు. పర్యటనలో భాగంగా జుక్కల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. మద్దూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ జుక్కల్ ఎమ్మెల్యే గంగారాం మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. 1200 మంది విద్యార్థుల బలిదానాలను చూసి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. కేసీఆర్ చేసిన ఉద్యమంతో తెలంగాణ రాలేదని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పాడన్నారు. తెలంగాణను మోసం చేస్తున్న కేసీఆర్ను తెలంగాణ ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. దేశ ప్రధాని నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నోట్ల రద్దు, జీఎస్టీతో దేశానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 9వ తేదీన గౌరవ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారు మరి బిచ్చుకుంద గ్రామానికి విఠల్ రెడ్డి గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఆఫీస్ మండల కాంగ్రెస్ ఆఫీసుని కట్టారు. ఆ కాంగ్రెస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి గౌరవ రేవంత్ రెడ్డి గారు 9వ తేదీన విచ్చేస్తున్నారు 1 గంటకు. మరి జుక్కల్ నియోజకవర్గ ప్రజలు, రైతులు, కార్యకర్తలు అంకితాలు వస్తాయని చెప్పారు. దాని తదుపరి రైతులు ఈరోజు ఎంత అన్యాయం జరుగుతుంది, మోడీ ప్రభుత్వం వచ్చినాక కేంద్రంలో ఆయన కూడా మరి ఒక బీద ఇంటి నుండే వచ్చాడు. నేను ఏ విధంగా చెప్పులు కొడుతూ ఈ స్థాయికి వచ్చాను కాంగ్రెస్ పార్టీలో, ఆయన కూడా బీజేపీలో మరి ఛాయ్ అమ్ముకుంటూ వచ్చానని ఈరోజు కూడా చెప్తాడు. ఆయన ప్రధానమంత్రి స్థాయిలో ఆయన కూడా ఎంత పచ్చి అబద్ధం మాట్లాడాడు. కాంగ్రెస్ వాళ్ళు దొంగలు, కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు మరి ఈ భారతదేశాన్ని దోచుకుతిన్నారు రైతులకు, ప్రజలకు. మరి 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు మీరు, నాకు 60 మాసాలు ఇవ్వండి, నేను ఏం చేస్తానో చూడండి. కాంగ్రెస్ వాళ్ళు దోచుకున్న డబ్బు, స్విచ్ బ్యాంకులో పెట్టిన డబ్బు నేను ప్రధానమంత్రి అవుతానే మరి అది తీసుకొస్తాను. భారతదేశంలో ప్రతి కుటుంబానికి 15 లక్షల చొప్పున వస్తుంది, అంత డబ్బు పెట్టారని చెప్పాడు. రాజ్యాధికారాన్ని కల్పించడమే సమాజ్వాదీ పార్టీ లక్ష్యమని సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్లన్న యాదవ్ అన్నారు.
అనగా ప్రజలను అభివృద్ధి పదంలోకి తీసుకువచ్చేందుకు సమాజ్వాదీ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో సమాజ్వాదీ పార్టీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎల్లన్న యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 93% ఉన్నప్పటికీ రాష్ట్రంలో ధనిక వర్గాలు మాత్రమే రాజ్యాధికారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమాజ్వాదీ పార్టీని 1992లో స్థాపించినప్పటి నుంచి ములాయం సింగ్ నాయకత్వంలో ఆధిపత్య మతతత్వ శక్తులపై ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. సామాజిక న్యాయం చేసేందుకు సమాజ్వాదీ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. అనంతరం సమాజ్వాదీ పార్టీ జహీరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సామల రవీందర్ మాట్లాడుతూ, 2019లో సమాజ్వాదీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయనుందని చెప్పారు. సామాజిక పరివర్తన ఉద్యమంలో ప్రజల నాయకులు, మేధావులు, కళాకారులు, విద్యార్థులు భాగస్వాములై సమాజ్వాదీ పార్టీని ఆహ్వానించాలన్నారు. భారత రాజ్యాంగం పట్ల సమాజ్వాదీ పార్టీ విశ్వాసం కలిగి ఉందని తెలిపారు. రాజకీయంలో వెలివేతకు గురైన సామాజిక వర్గాలను ప్రజాస్వామ్యంలో భాగస్వాములుగా చేయాల్సిన బాధ్యతను సమాజ్వాదీ పార్టీ ముందంజలో ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో సమాజ్వాదీ పార్టీ ప్రతినిధులు సాయన్న, సాయికృష్ణ, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఆమోదించుకొని 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి అన్ని వర్గాలు సమపాలలో జీవనాన్ని కానీ హక్కులను కానీ పొందలేకపోతున్నాం. వారి అభివృద్ధిలో కొంత కొన్ని 92% ఉన్నటువంటి జనాభా అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఈ దుస్థితికి కారణం పాలకులే. ఇప్పటి వరకు పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలనలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ద్రోహం జరిగింది. అభివృద్ధి సమపాలలో జరగలేదు, కేటాయింపులు మాత్రమే జరిగినాయి కానీ ఆ నిధులు వారి వరకు చేరలేదు. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యాధికారానికి కూడా దూరంగా ఉన్నారు, విద్యకు దూరంగా, సామాజిక భద్రతకు దూరంగా, అభద్రంగా జీవనం సాగిస్తూ రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి కల్పించాల్సినటువంటి హక్కులను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వాలు మర్చిపోతూ ప్రజలకు మాయమాటలు చెప్పి ఏవో పథకాల పేరుతో వారిని మభ్యపెడుతూ కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చింది. ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే 52% ఉన్నటువంటి బీసీలకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి సమయం నుంచి వారికి రిజర్వేషన్ కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ఆ సమయంలో వారి జనాభా తెలియదు కాబట్టి వారికి రిజర్వేషన్లు ఇవ్వలేమనేటటువంటి వాదన తెరపైకి తెస్తే, అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా ఉండి వారు ఒకే మాట అన్నారు, వారి యొక్క జనాభాను వెంటనే అంచనా వేసి ఇమీడియట్గా వారికి వాళ్ళ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి సూచన చేయడం జరిగింది. అందుకు గాను కాకా సాహెబ్ కాలేల్కర్ కమిటీని నియమించడం జరిగింది, జనాభాను లెక్కడం చేయడం జరిగింది. అయితే రిజర్వేషన్ 52% ఉన్నటువంటి జనాభాకి రిజర్వేషన్ ఇవ్వడంలో ఘోరంగా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో. అప్పుడు ఉన్నటువంటి హోంశాఖ మంత్రి గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రిజర్వేషన్కి సూచనకు ప్రాయంగా తీసుకున్నటువంటి కాకా సాహెబ్ కాలేల్కర్ రిపోర్టుని వెంటనే తుంగలో దంచి వీరి యొక్క రిజర్వేషన్లు ఇప్పుడు ఇవ్వడం కాదని, వారి రిపోర్టును చెల్లనేరదన్నట్టుగా వారి నుంచే మళ్ళీ ఒక అఫిడేవిట్ తీసుకొని ఆ రిపోర్ట్ను చెత్త బుట్టదాఖలు చేసింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఇందిరాగాంధీ, నెహ్రూ కాలం తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ, ఆ తర్వాత పివి నరసింహారావు, ఇలా ప్రధానమంత్రులందరూ కొనసాగడం వెళ్ళిపోవడం జరిగింది. కానీ బీసీలకు మాత్రం ఏనాడు న్యాయం జరగలేదు. వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉందని రాజ్యాంగంలోని
ఆర్టికల్ 340 ద్వారా సామాజిక భద్రత హక్కులను కల్పిస్తూ రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికన కల్పించమన్నటువంటి ఏదైతే 42లో చెప్పిందో ఆర్టికల్ 342లో 340 అండ్ 342 ఆర్టికల్స్ ఆ రెండింటిని కూడా విస్మరించడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ గారు బీసీ నాయకులు అని చెప్తూ బీసీ సామాజిక వర్గం అని చెప్తున్నారు. కానీ వారు బీసీలోకి చేర్చబడ్డటువంటి సామాజిక వర్గం, గతంలో బీసీ సామాజిక వర్గంలో లేనటువంటి మోడీ గారు ప్రస్తుతం ఉన్నటువంటి బడా బాబుల చేతిలో కీలుబొమ్మ అయి మా బీసీలకు ద్రోహం చేస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. అటు కాంగ్రెస్ బీజేపీ 70 సంవత్సరాలుగా బీసీలను అణిచివేసేందుకు ప్రభుత్వ విధానాలను అమలు చేస్తూ బీసీల యొక్క రాజ్యాధికారాన్ని కానీ వారి హక్కులను కానీ రాజ్యాంగం కల్పించిన హక్కులను పాతర పెట్టినటువంటి పార్టీలు రెండు, కాంగ్రెస్ బీజేపీ. అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వాల జోలికి వస్తే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ కూడా ప్రజలకు కేవలం ఏదో పిల్లలు ఏడుస్తుంటేవో ఇచ్చినట్టుగా, తైలాలు ఇచ్చినట్టుగా పథకాలను ప్రవేశపెడుతూ బర్రెలు గొర్రెలు కోళ్ళు చేపలు అంటూ కాలం వెలబుచ్చుతూ ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ వర్గాల పిల్లలను విద్యావంతులు కాకుండా వారికి విద్యావకాశాలను కల్పించడంలో ఘోరంగా విఫలమని, ఉచిత విద్య అంటారు ఆ ఉచిత విద్య కూడా అందడం లేదు, KG-2 PG ఉచిత విద్యను ఈ ప్రభుత్వం మరిచింది. రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారని జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు అంజిరెడ్డి తెలిపారు. రైతు సంక్షేమం కోసం బడ్జెట్లో 45,000 కోట్లను కేటాయించడం జరిగిందని చెప్పారు. రైతే రాజు కావాలనేది తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామస్థాయి రైతు సమన్వయ సమితి సంతాన కర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు అధిక దిగుబడులు ఎలా సాధించాలో సమితి సంతాన కర్తలకు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ రైతులు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా ఎదిగేందుకు ఈ రైతు సమన్వయ కమిటీలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 104 క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క క్లస్టర్కు ఒక్కో ఏఓలను నియమించి రైతులు దిగుబడులు సాధించే దిశగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. 5,000 ఎకరాల విస్తీర్ణంకు ఒక ఏఓతో పాటు రైతు సమన్వయ సమితి సభ్యులు రైతులకు సలహాలు సూచనలు ఇస్తారని చెప్పారు. ఏ పంటలు వేసుకోవాలో అధిక దిగుబడికి తగు పద్ధతులను వివరిస్తారన్నారు. ప్రభుత్వం ద్వారా పంపిణీ చేసే విత్తనాలు, ఎరువులు రైతులకు సక్రమంగా అందేందుకు వ్యవసాయ శాఖ అధికారులతో పాటు సమన్వయ సమితి ప్రతినిధులు కృషి చేస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. ఇందుకు రైతులకు 100,000 రూపాయల రుణమాఫీని అందిస్తున్నామన్నారు. ఎకరాకు 4,000 రూపాయలను రైతులకు అందజేసే కార్యక్రమాన్ని వచ్చే నెల 19న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం వచ్చే నెల 20వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ బలవంత్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మట్టిమల్ల లింగం, లింగారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో మన కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులకు ఈరోజు అయ్యప్ప ఫంక్షన్ హాల్లో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంగా అభివర్ణించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి మరి వారిని రైతుల దగ్గర స్వయంగా వెళ్ళి మరి రైతులు పడుతున్నటువంటి కష్ట నష్టాలని బేరేజ్ వేసుకొని ఎప్పటికప్పుడు రైతులను యూనిట్గా ఉంచి మరి రైతు ఏ టైంలో ఏ పంట వేయాలి, రైతులు ఏ టైంలో ఏ మందు పంట వేసిన పంటకు ఏ మందు పెట్టాలి అనే సూచనతో మరి ఈ సమితిలు చేసే విధంగా వీరితో పాటు ఈ కామారెడ్డి జిల్లాలో 104 కస్టర్లు ఉన్నటువంటి జిల్లా, మరి ఈ జిల్లాలో 104 కస్టర్లలో మరి ఏఓలను 104 మంది ఏఓలను ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి 4-5 గ్రామాల చొప్పున మరి వారు ఆ గ్రామాల్లో 5,000 ఎకరాల విస్తీర్ణం గల పంట పొలాల్లో మరి వారు ఎప్పటికప్పుడు అక్కడ విజిట్ చేసి
రైతులని మోటివేట్ చేసి దానికి అనుబంధంగా మరి ఉన్నటువంటి రైతు సమన్వయ సమితులని వారి ఆ నాయకత్వంలో మరి ఇటు ఏఓలు ఇటు రైతు సమన్వయ సమితి కన్వీనర్లు సభ్యులు అందరూ కలిసి మరి రైతులని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఈరోజు మరి ఎక్కడే లేని విధంగా భారతదేశ చరిత్రలో మరి రైతులని ముందుకు తీసుకుపోవాలి, రైతుని రాజు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ప్రత్యేక చేరువతో మరి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కొరకు ఈరోజు మరి బడ్జెట్లో 45,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి పెట్టడం, మరి దానికి తోడు మన జిల్లాలో 3,60,00,000తో ఈ రుణమాఫీ కానీ మరి ఇవన్నీ పథకాలతో వివిధ ఏర్పాటు చేసినటువంటి పథకాల్లో మరి వాటిని రైతులకు చేరువ చేయడానికి ఈ సమన్వయ సమితులు ఉపయోగించుకొని మరి వాటిని మరి ప్రతి రైతుకు రేపు రాబోయే రోజుల్లో రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా విత్తనాలు సరఫరా చేయడంలో కానీ ఎరువులు సరఫరా చేయడంలో కానీ మరి మన రైతు సమన్వయ సమితులు ముందుండి కల్తీ లేని విత్తనాలు కల్తీ లేని ఎరువులు మరి రైతులకు సప్లై చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది కాబట్టి దాన్ని అన్ని గుర్తించి ఈరోజు రైతును రాజు చేయాలనే సంకల్పంతో మరి ప్రతి దాన్ని కూడా ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు 3 సంవత్సరాల కాలంలో మరి మొట్టమొదటిగా 1,00,000 రూపాయల రుణమాఫీ చేసి మరి దాని తద్వారా మరి ఇవన్నీ కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో మరి రైతుకు ఇంకా ఇబ్బంది కలుగుతుందనే ఒక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు మరి రైతు లక్ష్మి పేరు మీద ఒక ఎకరా పెట్టుబడికి 4,000 రూపాయల చొప్పున ఒక పంటకు 4, 2 పంటలు కలిస్తే 8,000 రూపాయల చొప్పున మరి ఈరోజు రైతులకు ఇచ్చే విధంగా తాడ్వేల్ మండలం కన్కల గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ మల్లిరామరెడ్డి తల్లి ఇటీవల మృతి చెందింది. బుధవారం స్వగ్రామంలో దశదిన కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు రాజకీయ నాయకులు ఈ దశదిన కర్మలో పాల్గొని భూమో ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించి శ్రద్ధాంజలి ఘటించారు. తాడ్వేల్ మండలం కన్కల గ్రామంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ మల్లిరామరెడ్డి తల్లి భూమవ్వ దశదిన కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూమవ్వ చిత్రపటానికి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే భూమవ్వ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. భూమవ్వ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నిజామాబాద్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పల్లి గంగారెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, తెలంగాణ బీజేపీ అభివృద్ధి కమిటీ చైర్మన్ మురళీధర్ గౌడ్, శాస్త్రవేత్త పైరి ఎల్లారెడ్డి, మోతి కృష్ణారావు, నీలం చిన్నరాజులు, తేలు శ్రీనివాస్, సర్పంచ్ పూల్గం సాయిరెడ్డి, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆటల్లో వాళ్ళు ఆడకపోయినా మన వెన్నుదట్టి ఆడిపించినటువంటి పెద్దలు శ్రీ బొక్క ప్రతాప్ రెడ్డి గారు. మిత్రులు, ఇప్పుడు నాగరాజ్ శర్మ చెప్పినట్టు కానీ, లింబరెడ్డి గారు చెప్పినట్టు కానీ, బాల్యంలో ఎర్రాపాడు స్కూల్లో ఏదన్నా కార్యక్రమం జరిగింది అని, ఎక్కడన్నా చిన్న అల్లరి జరిగింది, ఇంకేదన్నా ఇన్సిడెంట్ జరిగిందంటే ముందుగా చూపు, అందరి చూపు మా ముగ్గురి మీదనే ఉండేది. ఆ రోజు మాకు అది తెలిసి చేసినామా తెలవక చేసినామా కానీ మంచి జరిగినా చెడు జరిగినా ఏ కార్యక్రమైనా ముందుండి మేమే చేస్తుంటే, ఏ ఇన్సిడెంట్ జరిగినా అలా మంది మీ క్లాస్మేట్స్ కొన్ని రోజులు దోస్తాం చేస్తాం, తర్వాత మర్చిపోతూ ఉంటాం. కానీ ఈ 79 బ్యాచ్ అనేది ఎర్రాపాలో నేను, మాకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు, జూనియర్లు కూడా చాలామంది ఉన్నారు, కానీ మేము మాకున్నటువంటి సాన్నిహిత్యంతో మనం మళ్ళా ఎట్లా కలుసుకుందామని చెప్పి ఇమాతుల్లా, మేము, లింబారెడ్డి, మసూన్ రెడ్డి, రామరెడ్డి గారికి, ఆ యొక్క ఒక రామరెడ్డి గారికి ఆ ధన్యులు దానికి. ఎందుకనంటే భూమిని చూస్తే బొమ్మవ గుర్తుకొస్తుంది. బొమ్మవ అనేది ఆత్మ ఏదైతే అది పోయిందేమో, ఆత్మ పోయిందేమో కానీ ఆమె కనబడుతున్నటువంటి దృశ్యం, అంత మహాగ్యమైనటువంటి భాగ్యమైనటువంటి పేరు భూమవ్వ. ఈ భూమవ్వకు ఈ ఇంత మంచి పుత్రుడు ఎవరైతే రామరెడ్డి గారు, మేము సంఘటన చెప్తా, మేము సమ్మక్క సారక జాతరకు బండారు దత్తాత్రేయ గారు, నేను, కిషన్ రెడ్డి గారు అండ్ డాక్టర్ లక్ష్మణ్ గారు
అందరూ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమం సమ్మక్క సారక్క జాతరలో ఈయన సేవ చేసుకుంటున్నాడు రామరెడ్డి గారు. ఎక్కడో పుట్టి కనకలు, కనకలు ఎక్కడో పుట్టి ఏదో కామారెడ్డి జిల్లాలో ఉండి సమ్మక్క సారక్కలో ఉచిత సేవా కార్యక్రమం శిబిరంలో సేవ కార్యక్రమంలో అతి ఉత్సవంగా పాల్గొంటూ వాళ్ళకు ఉన్నటువంటి భక్తులకు సేవలు అందిస్తూ ఉండడం చూసి నాకు చాలా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఈ జన్మనిచ్చినటువంటి గ్రామానికి కనకల గ్రామానికి పేరు తీసుకొస్తున్నట్టున్న మన జిల్లాకు చెందిన ముద్దుబిడ్డ అనే ఒక అభిప్రాయం కలిగింది. తిరిగి వస్తున్న సమయంలో మాట్లాడుతూ చర్చ జరిగింది. ఏంది ఆర్గనైజేషన్ దానికి సంబంధించింది, ఎంతమంది భక్తులు వచ్చారు, ఇది అది మాట్లాడుకుంటూ మధ్యలో అమ్మ ఎట్లుంది, నాన్న ఎట్లుంది అంటే నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. అరే నాన్న చిన్నప్పుడే చనిపోయిండా? అవును చిన్నప్పుడే. కానీ నా తల్లి నా కోసం ఎన్నో కష్టాలు పడి వ్యవసాయం చేసుకుంటూ నిరంతరంగా పనిచేసి నా చిన్న కొడుకు నన్న ఉన్నతంగా చదివిపిస్తా. ఎందుకంటే చిన్న కొడుకు రామరెడ్డి గారు బాగా హుషారు ఉన్నాడు కనుక ఆమెకు ఒక ధైర్యం నా పేరు నిలబెట్టదు. ఎందుకోనంటే కంట తడి పెడితే ఆ పేషెంటు ఆత్మస్థైర్యం కోల్పోతారు, ఆ తల్లిదండ్రులు ఆత్మస్థైర్యం కోల్పోతారు. అన్నీ వృత్తిపరంగా వైద్యపరంగా అన్నీ తెలిసినా కానీ ధైర్యం చెప్తూ ఆ దిగమింగుతూ డాక్టరు పేషెంట్ స్థితిగతులు తెలిసినా కానీ చెప్పలేడు అంటూ మళ్ళీ తల్లి గురించి తను చెప్తున్నా. నేను ఇంత ఖర్చు పెడుతున్నావు బిడ్డ, నువ్వు నేను బతుకుతుంది అనుకున్నావా? నా ఇంత నేను మంచిగానే బతికినా ఇంకా నా కోసం ఇవన్నీ ఎందుకు కష్టపడుతున్నావు? తప్పకుండా ఈ అంత ఖర్చు పెట్టకు బిడ్డ అని అన్నాడు. ఆ ఖర్చు పెడుతుండని రామరెడ్డి గారి గురించి చలించిపోయి, లేదమ్మా నేను నువ్వు చేయంగా నేను కష్టపడ్డా, ఈ హాస్పిటల్ మనదేనే, ఏమన్నా బాధలు ఉన్నా కానీ ఇది ఏమిటంటే ఆ తల్లి ఎంత ఆ ప్రేమ. అయ్యో అప్పటిదాకా లైట్లతో ఉన్నటువంటి ఆమె సిస్టర్ని పిలిచి లైట్ బంద్ చేయి, కరెంటు బిల్ ఎక్కువైతుంది నా కొడుకు దాన్ని అంటే ఆటోమేటిక్గా మళ్ళీ కొడుకు ఇబ్బంది పెడుతున్నా కరెంటు బిల్ కాలిపోతుంది అనే ఉద్దేశంతో బాధపడు. ఎంత విచిత్రంగా ఉంది ఈ రకమైనటువంటి ఆప్యాయత, తల్లి కొడుకున్నటువంటి సంబంధం అమోఘమైనటువంటి విషయం. కాబట్టి సోదరులారా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.